తలోట్ మరొక దినమును దేవుడు మనకు అనుగ్రహించినాడు ఈ సమయంలో దశలోనికి ఆ రెండవ పత్రిక రెండవ అధ్యాయము మనము ఈ దినము ధ్యానం చేసుకుందాం చిన్న ప్రార్థన ప్రేమ మా తండ్రి వరుసగా కొన్ని పత్రికలు ధ్యానం చేయడానికి క్లుప్తంగా తెలుసుకోవడం కొరకు మాకు ఇటువంటి గొప్ప భాగ్యమును ఇచ్చినందుకే ఇచ్చినందుకై కొందన్నారు ఈరోజు దేశంలోనికి రెండవ పత్రిక రెండవ అధ్యాయమును చదువుచుండగా ఒక్కొక్క వచనము ద్వారా మాతో మాట్లాడి మా ఆత్మలను బలపరిచి ఈ రాజ్యము కొరకు మమ్మల్ని శ్రద్ధపరిచి దీవించమని ఏసు నామంలో వేడుకొని వచ్చినాడు మా తండ్రి ఆ ఈ రెండవ అధ్యాయమునకు మనం ఇస్తున్న టైటిల్ ఏమిటంటే రెవల్యూషన్ ఆఫ్ ద మ్యాన్ ఆఫ్ సిన్ అంటే పాప పురుషుని యొక్క ప్రత్యక్షత నాశన పురుషుడు అని కూడా పేరుంది అతనికి నాశన పురుషుని ప్రత్యక్ష ప్రత్యక్షత ఈ రెండవ అధ్యాయంలో మూడు భాగాలుగా మనం విభజించుకుంటే మొదటి వచనము నుండి ఐదవ వచనం వరకు ఒకటి ఆరు నుండి పన్నెండు వరకు ఒకటి పదమూడు నుండి పదిహేడు వరకు ఒక భాగము మొదటి భాగం మనం చూసినట్లయితే డోంట్ బి డిసీవ్డ్ అబౌట్ ద డే ఆఫ్ ద లాడ్ ప్రభువు దినమును గుర్చి మీరు మోసగించబడవద్దు నాలుగో వచనము ఆఖర లయంలో రాసుంటుంది ఏ విధముగానైనాను ఎవడును మిమ్మను మోసపరచనీయకుడి బై ఎనీ మీన్స్ లెట్ నో వన్ డిసీవ్ యూ డోంట్ గెట్ డిసీవ్డ్ బై ఎనీ పర్సన్ బై ఎనీ మీన్స్ ఈ రోజుల్లో మోసములు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి దేవుని వాక్యములో నుండి కూడా మోసగించేవారు ఉంటారు ఆ రోజుల్లో కూడా అలాగనే జరిగింది మనం కొన్ని వచనాలు చదువుదాం మొట్టమొదటి వచనము నుండి చూస్తే సహోదరులారా ప్రభువు దినం ఇప్పుడే వచ్చి ఉన్నట్టుగా ఆత్మ వలననైనను మాట వలననైనను మా ఇద్దరుండి వచ్చినదని చెప్పిన పత్రికల పత్రిక వలనైనను ఎవడైనాను చెప్పిన యెడల మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా వలనయు బెదరకుండా వాళ్ళ మన ప్రభు అయిన క్రీస్తు రాకడను బట్టి మనం ఆయన యొక్క కూడుకొనుటను బట్టియు మిమ్మును వేడుకొనుచున్నాము ప్రభువు రాకడను గురించి ఇదిగో ప్రభువు రాకడు వచ్చేసింది ఎందుక రేపు వచ్చేస్తుంది అంట అని చెప్పి ఆత్మ వలన కానీ ఇదిగో ఆత్మ వలన పలనా ఆయనకు దేవుడు బయలుపరిచాడంట లేక మాటల వలన లేకపోతే పౌరు దగ్గర నుండి మరో కుత్రం వచ్చింది రాకడ అయిపోయిందంట వచ్చేసిందంట లేక పలన వారంలో వస్తుందంట అని ఎవరైనా చెబితే మీ యొక్క మనసులు చంచలమైపోకూడదు కంగారు పడిపోకూడదు లెట్ నాట్ యుర్ హార్ట్స్ బి ట్రబుల్డ్ మీ హృదయములను కలవరము చెందనివద్దు బెదిరిపోవద్దు అని పావులు వారిని హెచ్చరిస్తున్నాడు వారిని బల ధైర్యపరుస్తున్నాడు బలపరుస్తూ ఉన్నాడు ప్రభు రాకడా రావాలంటే ఒకటి జరగాలి మూడో వచనంలో చెప్తున్నాడు మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడుగు పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు భ్రష్టత్వము అలాగనే నాశన పాత్రుడు లేక నాశన పురుషుడు లేక పాప పురుషుడు ద మ్యాన్ ఆఫ్ సిన్ విల్ బి రివీల్డ్ ఫస్ట్ అండ్ దెన్ ఓన్లీ ద లాస్ట్స్ డే విల్ కమ్ కాబట్టి అతడు ఏం చేస్తాడంటే ఏది దేవుడు అనబడినో నాలుగవచనం చదువుతూ ఉన్నాను ఏది పూజింపబడినో దానినంతటిని ఎదిరించుచు దానికంతటికి పైగా వాడు తను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడినని తన్ను కనుపచ్చుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండును గనుక ఏ విధమ చేతనైనను ఎవడను మిమ్మను మోసపరచనీయపడి ఇదే స్పిరిట్ అంటారు ఏది దేవుడు అనబడినో ఏది పూజింపబడినో దానంతటికీ పైగా ఉండి అంతటిని ఎదిరించి తానే దేవుణ్ణని హెచ్చించుకునే స్వభావం ఎవరిది సైతానది అపవాది లూసిఫర్ మనం ఎస్య గ్రంథంలో చూస్తాం పద్నాలుగవ జ్యయంలో ఏస్కేల్ గ్రంథంలో కూడా అపవాది ఒకప్పుడు లూసిఫర్ ప్రధాన దూతగా ఉండేవాడు అగ్ని రాళ్ళ మీద నడిచేవాడు అంట కండస్వరం చాలా గొప్పది దేవుని ఆరాధించేవాడు బహుగా రమ్యముగా వాయిద్యములు వాయించేవాడు కానీ ఒక నాకు ఒక చెడ్డ తలంపు వచ్చింది ఏమిటంటే నా సింహాసనమును దేవుని కంటే పైన వేసుకుంటాను దేవునిలాగా నేను కూడా పూజింపబడతాను నన్ను అందరూ ఆరాధించాలి ఈ దేవుణ్ణే ఎందుకు ఆరాధించాలి అని తనలో ఒక చెడ్డ బుద్ధి పుట్టింది అని వెంటనే అతడు తన యొక్క ఆలోచనలతో ఏకీభవించిన దేవదూతలు క్రిందకు త్రోయబడతారు దే ఫెల్ డౌన్ ఆన్ ది ఎర్త్ కాబట్టి ప్రియమైన వర్లారా ఇప్పుడు మనం ఈ మాట చూస్తున్నాం మళ్ళీ అటువంటి సంగతే జరగబోతుంది అది ఎవరి ఆత్మ అంటే ఎవరి దృష్టాత్మ అంటే సైతాన్ యొక్క లూసిఫర్ యొక్క దురాత్మ అయ్యున్నది అని మనము గమనించగలము కొంతమందిలో నిజానికి అతడు దేవుడు కాలేడు అపోవాది తన సింహాసనమును కంటే ఎక్కువ ఎక్కువ పైన వేసుకోలేదు వేసుకోలేకపోయినాడు కానీ భూలోకంలో పడిపోయిన తర్వాత ఆది నుండి ఆదామును మొదలుకొని మనుషులను మోసము చేస్తూ వస్తున్నాడు మోసము చేస్తూ ఇప్పటికీ కూడా మరి పడిపోయిన దేవతలు ఎంతోమంది ఉన్నారు కదా కోట్లాది మంది దేవతలు వాటి పేరున తానే దేవుడిని ఒక పెద్ద దేవుడని చిన్న దేవుడని దేవతలని బైబిల్ కూడా సెలవిస్తుంది దేవుడు ఒక్కడే అని చెప్తుంది కానీ దేవతలు అనబడిన వారు ఉన్నారు దేవతలు అనబడిన ఉన్నవి దేవతలు అంటే ఎవరు ఫాలోయిన్ ఏంజల్స్ పడిపోయిన దేవదూతలు పడిపోయిన దూతలు వారు రకరకాల దేవతల పేర్ల మీద ఈ రోజున పూజింపబడ్డము మనుషులు మోసగించబడ్డము మనుషుల యొక్క జ్ఞానం ఎక్కడికి పోతుందో అర్థం అవడం లేదు ఎంతో చదువుకున్నారు కానీ ఎవరునూ అసలు దేవుని కొండవలసిన లక్షణములు ఏమై ఉండాలి సర్వశక్తిమంతుడై ఉండాలి పరిశుద్ధుడై ఉండాలి గలవాడై ఉండాలి మనుషులను రక్షణ మనుషులకు రక్షణ కలుగు చేయగలిగిన వాడై ఉండాలి మనుషుల జీవితంలో మార్చగలిగిన వాడై ఉండాలి కానీ అదేమి లేదు పాపము పాపము పాప పురుషుడని రాసినట్టుగాని వీళ్ళు ఈ రోజుల్లో ఉన్న దేవుళ్ళు దేవతలు ఇటువంటి పాపము చేత నింపబడిన వారిని దేవుడని పిలుస్తూ ఉన్నారు కాబట్టి ఇటువంటి వ్యక్తి ఆ సైతాన్ యొక్క స్పిరిట్తో ఒక వ్యక్తి లేస్తాడు అంచె దినాల్లో ఒక వ్యక్తి బయలుదేరుతాడు అతనిని క్రీస్తు విరోధి అంటారు యాంటై క్రైస్ట్ క్రీస్తుకు విరోధి అంచె క్రీస్తు అని కూడా ఉంది కానీ దానికంటే క్రీస్తు విరోధి అన్న మాట సరిపోదు అతనికి అతడు ప్రపంచంలో అందరినీ కూడా పోగు చేస్తాడు అందరినీ అన్ని దేశాలని కూడా పరిపాలించేలాంటి మెట్టుకు తీసుకుని వస్తాడు అతడే నేనే దేవుణ్ణి అన్నట్టుగా మనుషులందరూ కూడా అతను పూజించేలాగా చేసుకుంటాడు అది జరగబోతున్న త్వరలో అది జరిగినప్పుడు రాకడా వస్తుంది తర్వాత అది జరిగిన తర్వాత అయితే ఇక్కడ ఇంకొక మాట ఉంది ఐదో వచ్చిన చదువుతున్నాను నేను ఇంకను మీ వద్ద ఉన్నప్పుడు ఈ సంగతులను మీతో చెప్పినది మీకు జ్ఞాపకం లేదా మీకు జ్ఞాపకం లేదా అనే మాట మనము చూస్తూ ఉన్నాం మనం చూసాం ముందు మరి కాలములు సమయములు మీరు ఎరగిన వారు కాదు అని మనము చూసాం అంటే వారికి ఎలాగో తెలుసు నేను కూడా చూసాం కదా అంటే ఇవన్నీ కూడా మీకు తెలుసు అని పౌలు రాస్తున్నాడు ఆత్మ ద్వారా ద్వారా బయలుపరచబడి ఉండవచ్చు లేక వారికి దేవుడు ప్రత్యక్షం చేసుకుని ఉండొచ్చు కొన్ని విషయాలు ఆయన ఇక్కడ పౌలు అంటున్నాడు నేను మీ దగ్గర ఉన్నప్పుడు ఈ సంగతులన్నీ కూడా మీకు నేను బోధపరిచాను కదా ఈ సంగతులు మీతో చెప్పాను కదా మీకు జ్ఞాపకం లేదా అంటున్నాడు ఆ ఉన్న కొన్ని రోజుల్లోనే ఎన్ని విషయాలు పౌలు బోధపరిచినాడు బోధపరిచినాడు ప్రియులారా నిజంగా మనం ఆశ్చర్యపోతున్నాం కాబట్టి ఎవరు కూడా మిమ్మల్ని మోసగించకుండా చూచుకోండి వారి దగ్గర ఉన్నప్పుడు బోధపచ్చాడు మళ్ళీ విషయాలు తెలియజేస్తూ ఉన్నాడు ఆరో వచనం నుండి మనము వచనం వరకు చూస్తే ఏం గమనిస్తామంటే ఎవ్రీథింగ్ ఇన్ గాడ్స్ కంట్రోల్ గాడ్ ఇజ్ ఇన్ కంట్రోల్ సమస్తము దేవుని స్వాధీనంలో ఉన్నది అండి యొక్క లెక్క పాపపురుషుడు నా పుత్రుడు లేక భ్రష్టత్వము సంభవించి అతడు దేవాలయంలో దేవుడు కూర్చునే స్థానంలో కూర్చుంటాడు అందరూ కూడా అతన్నే దేవుడని అనుకొని మొక్కుతారు అతడు చెప్పింది వేదము అయితే అది జరిగిన తర్వాత ప్రభు వస్తాడు ప్రభు రాకడవుతుంది కొన్నాళ్ళకి కానీ మరొక అతడు రాకుండా ఉండడానికి మరొక అభ్యంతరం ఉంది ఏడు ఆరోచన చదువుతున్నాను కాగా వాడు తన సొంత కాలమందు పచ్చబడవలనని వాణిని అడ్డగించున్నది ఏదో అది మీరు ఎరుగుదురు ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయించున్నది కానీ ఇది వరకు అడ్డగించుచున్న వాడు మధ్య నుండి తీసివేయబడి వరకే అడ్డగించును అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును ప్రభు అయిన సరే తర్వాత చదువుతాను ఇది అంటే ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియేట్ చేయించినది ద ప్రిన్సిపల్ ఆఫ్ లాలెస్నెస్ ధర్మ విరోధము ధర్మమునకు విరోధంగా ఉన్న ప్రిన్సిపల్ నాట్ ద పర్సన్ ఆ వ్యక్తి కాదు ఆ నియమము ఇప్పటికే జరుగుతూ ఉంది అది మొదటి శతాబ్దంలోనే ప్రారంభమైంది అంటే క్రీస్తుకు వ్యతిరేకముగా సంఘమునకు వ్యతిరేకముగా దేవుని ప్రణాళికకు వ్యతిరేకముగా దేవుని ఉద్దేశాల వ్యతిరేకంగా ఒక ప్రక్క అనేక మంది మనుషులు దేవుని నమ్మకుండా పాడు చేసే పరిస్థితులు లేక వారి మనసులను పాడు చేసే పరిస్థితులు వారి యొక్క మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగు చేసే పరిస్థితులు చేసే ఆ యుగ సంబంధమైన దేవత యొక్క పని జరుగుతూ ఉంది కానీ ఇంకా ఆ పాప పురుషుడు నాశన పాత్రుడు కాదు ఈ నియమము జరుగుతూ ఉంది అయితే ఆ పాప పురుషుడు నాశన పాత్రుడు రాకుండా అతను బయలుపరచబడకుండా ఒకటి అడ్డగిస్తూ ఉంది ఏమిటి అడ్డగిస్తుందంటే పరిశుద్ధాత్ముడు పరిశుద్ధాత్మ దేవుడు అడ్డగిస్తా ఉన్నాడు ఇక్కడ అన్నాడు అది పైకి లిఫ్ట్ చేయబడితే కానీ మన మధ్య నుండి అంటే ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించను అంటే ఇక్కడ మనకేం అర్థమవుతుందంటే సంఘము ఎత్తబడినప్పుడు పరిశుద్ధాత్ముడు కూడా పైకి ఎత్తబడతాడు తీసుకొని పోబడతాడు తర్వాత ఇంకా రక్షణ కార్యములు ఉండవు పెరే దేవుని బిడ్డారా పరిశుద్ధాత్మ కార్యములు ఉండవు ఇక పాప పురుషుడు తన ఇష్టము కాబట్టి పరిశుద్ధాత్ముడు ఉన్నంత వరకే మనుషుని మనుషులను పాపముల గురించి నీతిని గుర్చియు రాబోవు ఉగ్రతను గుర్చి ఒప్పింపజేస్తాడు అనే మాట మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఆ ఆ యకాత్మ అంటే ఇక్కడ స్పష్టంగా మాట రాయబడలేదు కానీ అడ్డగించే ఆ పరిస్థితి అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయ తీసివేయబడు వరకే అడ్డగించును ఇంకా అడ్డగించేవారు ఎవరు ఉండరు అడ్డు చెప్పేవారు ఎవరు ఉండరు అప్పుడు ధర్మ విరోధి బయలుపరచబడును విరోధి సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయిచున్నది కానీ ఆ వ్యక్తి కాదు ఎప్పుడైతే సంఘం ఎత్తబడుతుందో పరిశుద్ధాత్ముడు పైకి వెళ్ళిపోతాడో అప్పుడు ఈ వ్యక్తి విరోధి బయటకు వస్తాడు రివ్యూల్ అవుతాడు రెవల్యూషన్ ఆఫ్ ద మ్యాన్ ఆఫ్ సిన్ పాపపు పురుషుడు బయటకు వస్తాడు అతడే అపవాది సాతానుడు లూసిఫర్ నేనే దేవుణ్ణని చెప్పుకుంటాడు ప్రపంచమంతా కూడా అతని మాట వింటది ప్రభు యొక్క రాకటిని గురించి రెండు మూడు కాదింక ఎక్కువే తీరీస్ ఉన్నవి చాలా కాలముగా దేవుని బిడ్డలు చెప్పినది నమ్మినది ఏమిటంటే ప్రభువు రాకడ రెండు ఫేజెస్లో ఉంటుంది మొదట ఆయన మధ్యకాశమునకు వస్తాడు ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు ఆత్మలను తీసుకొని వస్తాడు మన మనం మొట్ట మొట్టమొదటి అధ్యాయము మొదటి దశవా పత్రిక నాలుగవ అధ్యాయం చదివినప్పుడు చూసాం అంటే ఆయన ప్రభువునందు నందు మృతులు మృతి చెందిన వారిని నిద్రించుకున్న వారిని వారు ఆత్మలను తీసుకొని వస్తాడు అప్పుడు అక్కడ ప్రధాన దూత శబ్దము కడబోర దేవుని బోర వదబడినప్పుడు ఆత్మలన్నీ కూడా భూలోకానికి వస్తాయి ఎవరి ఆత్మలు వారు సమాధుల్లో ప్రవేశించినప్పుడు సమాధులు తెరవబడతాయి వారు శరీరమును ధరించుకొని బయటకు వస్తారు ఆ శరీరము రక్తమాసములతో ఉన్న ఇప్పుడున్న శరీరము కాదు కానీ అక్షయ శరీరము లేక మహిమ శరీరము వచ్చి వారు మధ్యాకాశములు కొనుకోబడతారు మేఘముల మీద వారు వెళ్ళిపోతుంటుండగా అంతవరకు జీవిస్తున్న దేవుని బిడ్డలు ప్రభువును నమ్ముకున్నవారు రక్షణ పొందినవారు పాపక్షమాపణ పొందినవారు దేవుని మీద విశ్వాసమును కాపాడుకొనుచున్నవారు వారితో పాటు మార్పు చెంది వారు కూడా వారితో పాటు కలిసి మధ్యాకాశంలోకి వెళ్ళిపోతారు అలాగే వెళ్ళిన వెళ్ళిన ఈ అంతా కూడా కనురెప్ప పాటులో జరుగుతుందని మనము మొదటి కొరింది పదిహేనవ అధ్యాయంలో ఆ మాటలు చూస్తాం అక్కడ ఏడేండ్లు విందు జరుగుతుంది వధువు సంఘ విందు ఆ ఏడేండ్లు భూలోకంలో ఈ యొక్క పాపపురుషుడు బయలుపరచబడి మరి ఎన్నో శ్రమలు విడవబడిన దేవుని బిడ్డలకు యూదులకు ప్రజలకు ఎన్నో శ్రమలు అయితే చాలామంది అతను నమ్ముతారు కాబట్టి వారికి శ్రమలు ఉండవు వారికి హాయిగా ఉన్నట్టుగా ఉంటుంది తర్వాత ఉంటాయి వారికి శ్రమలు ఇది తర్వాత ఏడేండ్లు అయిన తర్వాత ప్రభు తన వేవేల దోతలతో భూలోకమునికి వస్తాడు తాతారు ఉంటాడప్పుడు అప్పుడు అపవాది బంధించబడతాడు వెయ్యేండ్లకు ఆ వెయ్యేండ్లు ప్రభువుతో పాటు మనం భూలోకంలోనే పరిపాలన చేస్తాం దాని తర్వాత వైట్ థ్రోన్ జడ్జ్మెంట్ సింహాసన తీర్పు అటు తర్వాత పాపులు రక్షణ పొందినవారు నిత్య నరకాగ్రులలోనికి అలాగే రక్షణ పొందినవారు నిత్య రాజ్యములోనికి తర్వాత ఆయనతో పాటు మనము యోగ యుగములో ఉంటాం ఇది సహజంగా క్రైస్తవులు నమ్మేది ఇప్పటికీ ఎప్పటి నుండో కానీ ఈ మధ్యకాలంలో మరికొన్ని థీరీస్ వచ్చాయి మిడ్ ట్రిపులేషన్ ప్రీట్రిపులేషన్ పోస్టిబ్యులేషన్ రాప్చ్యూర్ అని ర్యాప్చ్యూర్ అంటే పైకి ఎత్తబడుట అంటే శ్రమలకు ముందే సంఘం ఎత్తబడుతుందని నమ్ముతూ ఉన్నాం కానీ శ్రమలలో నుండి సంఘం వెళ్తుందని కూడా బోధించబడుతూ ఉంది అలాగనే మధ్యలో సగము కాలము సంఘము శ్రమలు పడిన తర్వాత మూడున్నర ఏళ్ళు అయిన తర్వాత అప్పుడు సంఘం పైకి ఎత్తబడుతుందని ఒక సిద్ధాంతం ఉన్నది లేక ముందే సంఘం ఎత్తబడుతుంది ప్రీ ట్రిపులేషన్ ర్యాప్చర్ మిడ్ ట్రిపులేషన్ ర్యాప్చర్ పోస్ట్ ట్రిపులేషన్ ర్యాప్చర్ అంటే ఎరేండ్లు శ్రమలు పడాలి సంఘము ఇదిగో ఈ మధ్యన వచ్చిన కరోనాను కూడా ఆ శ్రమంలోనే ఒక శ్రమ వలె పోల్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అయితే ఒక దైవజనుడు వీటన్నిటిని జాగ్రత్తగా పరిశీలిస్తున్న దైవజనుడు ఒక మాట చెప్పాడు సరే ఆయన రాకడ ఎప్పుడొస్తే నీకు ఎందుకు నువ్వు సిద్ధంగా ఉండు అది ఈరోజే రావచ్చు రేపు రావచ్చు ఎల్లుండి రావచ్చు వచ్చే ఏడు రావచ్చు ఆల్వేజ్ బీ రెడీ మరి ఆయన రాకడొచ్చే వరకు ఒకవేళ మరొక వంద ఒక యాభై సంవత్సరాల తర్వాత వంద సంవత్సరాల తర్వాత వస్తుంది అనుకుంటే అప్పటి వరకు నీవు నేను బ్రతికుండవు కదా ఏ రోజైనా మరణించవచ్చు కదా కాబట్టి దేవుని రాజ్యంకి వెళ్ళ వెళ్ళడం కొరకు సిద్ధపడి ఉండు ఆయన నీ కొరకు అప్పగించిన పని నమ్మకంగా చేయి ఎప్పుడు వస్తుందో అని చెప్పి దాని కొరకు వాగ్వాదములు పెట్టుకునే పెట్టుకునే కంటే దాన్ని హాట్స్ హాట్ టాపిక్గా మలుచుకొని సమయాన్ని వ్యర్థపుచ్చుకునే కంటే ప్రభు ఎప్పుడు వచ్చినా సరే నన్ను సిద్ధంగా ఉంచిన ఆయన ఆయన నువ్వు సిద్ధపడవచ్చు అయితే ఇక్కడ ఏం గమనిస్తున్నామంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ గాడ్స్ కంట్రోల్ మానవు లెక్కలను బట్టి కాదు మనం వేసుకోవడం కాదు అలాగైతే ఇప్పటికే ప్రభు ముందే చెప్పాడు నేనే క్రీస్తునని చెప్పిన వారు కొన్ని వేల మంది వచ్చారు ఇప్పటికే ఎన్నో దేశాల్లో అలాగనే ప్రభు ఎప్పుడు వస్తాడో ఆ యొక్క దినము చెప్పిన వారు కూడా వచ్చారు కానీ అది అలాగన జరగలేదు నేను ముందుకు వెళ్తా ఉన్నాను ఈ వివరణ అయిపోయింది కాబట్టి ఎనిమిదో వచ్చినము అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడిను ప్రభు యేసు తన నోటి ఊపిరి చేత వాణిని సంహరించి తన ఆగమన ప్రకాశ ఆగమన ప్రకాశము చేత నాశనము చేయను నోటి ఊపిరి చేత ఆయన వచ్చినప్పుడు ప్రకాశించే ఆ వెలుగు చేత ఇదిగో ధర్మ విరోధిని నాశనము చేస్తాడు అనే మాట మనం చూస్తున్నాం తొమ్మిదవచనములో నశించుచున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయారు గనుక వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక క్రియలతోనూ మహత్ కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోను నశించుచున్న వారిలో సాతాను కనపచ్చు బలమును అనుసరించి ఇండును అంటే రక్షించబడ్డం కొరకు సత్య విషయమైన ప్రేమను అవలంబించక ఆ సువార్తను నమ్మక రక్షణ పొందక ఉన్నవారు శిక్ష పొందుకుంటారు వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలముతో నానా విధములైన సూచక క్రియలతో మహత్ కార్యములతో సతానుడు కూడా చాలా మిరాకులు చేస్తాడు మహత్ కార్యాలు చేస్తాడు సూచక క్రియలు చేస్తాడు అలాగా సైతానుడు కొంతమంది వ్యక్తులను వాడుకొని కొంతమంది క్రైస్తవ సేవకుల పేరు మీద కూడా వాడుకోవచ్చు ఇలాంటి మిరాకల్స్ చేస్తున్న వారందరూ కూడా దేవుని ఆత్మ చేత దేవుని చేత చేస్తున్నారని నమ్మడానికి వీలు లేదు అందుకొరకే ఎవడో కూడా మిమ్మల్ని మోసగించకుండా చూచుకోమంటున్నాడు పదే వచనంలో దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోను నశించుచున్న వారిలో సాతాను కనపచ్చు బలమును అనుసరించి ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి ఎందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు చూడండి ఇప్పుడు సువాత ప్రకటిస్తూ ఉంటే సత్యమును బోధిస్తూ ఉంటే రక్షణ మార్గమును తెలియజేస్తూ ఉంటే నమ్మడం లేదు అంటే సత్యమును నమ్మడం లేదు మరి దేన్ని నమ్ముతారు అబద్ధమును నమ్ముతారు అందుకొరకు ఆ యొక్క ఏడేళ్ళ శ్రమకాలంలో లేక అపవాది లేక ఈ యొక్క పాప పురుషుడు నాశన పాత్రుడు బయలుపచ్చబడినప్పుడు అతని మాట నమ్ముతారంట అది అబద్ధము అతను అబద్ధకుడు అబద్ధములకు జనకుడు అతని మాట నమ్ముతారు అలాగ నమ్మడానికి వీరు సత్యమును ఎలాగూ నమ్మడం లేదు సత్య సువార్తను అంగీకరించడం లేదు కాబట్టి అబద్ధం నమ్ముతున్నారు కాబట్టి దేవుడే అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు అంటున్నాడు అంటే ఆ లూసిఫర్ అంటే ఆ క్రీస్తు విరోధి తనతో ఉన్న టీం అందరూ కూడా అబద్ధికులు వారిని నమ్మడానికి దేవుడే వారిలో కొంత శక్తిని వారి కొంత శక్తినిచ్చి మోసాలు చేసేలాగా ఈ ప్రజలు సువార్త సత్యమును నమ్మలేదు కాబట్టి అబద్ధ వార్తను నమ్ముతారు కాబట్టి అది నమ్ముకోండి అని చెప్పి మన విషయాలు రోమాపత్రికలో కూడా మూడుసార్లు రాయబడింది ఇరవై ఆరో వచనలో అయితే ఇరవై ఆరు లేక ఇరవై ఎనిమిదా ఏమని చెప్తాడు ప్రభు వారు హృదయములో దేవునికి లేదు కాబట్టి భ్రష్ట మనసుకు దేవుడు వారిని అప్పగించను అనే మాట మనం చూస్తాం రోమాపత్రిక మొదట అధ్యాయము ఇరవై ఎనిమిదిలో మరియు వారు తమ మనసులో దేవునికి చోటీయనొలకపోయిన గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించను కొన్నిసార్లు మనకు ఆశ్చర్యం వేస్తుంది దేవుడు అప్పగించడం ఏంటనుకుంటాం సవులు గురించి కూడా ఈ మధ్యన చదువుతున్నప్పుడు సవులులో నుండి దేవుని ఆత్మ వెళ్ళిపోయినది దేవుని యుద్ధ నుండి దురాత్మతలోనికి వచ్చింది అంటే దేవుని ఆత్మకథను చోటివ్వడం లేదు దేవుని ఆత్మకు విదేద చూపడం లేదు దేవుని చిత్తమున కథ లోబడము లేదు అతనికి దురాత్మ దు దుష్టిని కార్యాలంటే ఇష్టం కాబట్టి సరే దేవుడే అతనిని దానికి అప్పగించినట్టుగా చూస్తున్నాం మూడవ అంశముగా చూస్తే మనము పదమూడవ వచనం నుండి ఆఖరి వరకు మనం చూసినట్లయితే కంఫర్టింగ్ దిలీవర్స్ విశ్వాసులైన వారిని పావులు తన ఉత్తరము ద్వారా బలపరుస్తున్నాడు పదమూడవ వచనము ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడాది నుండి మిమ్మను ఏర్పరచుకు గనుక మేమి మిమ్మని బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి చెల్లింప ఉన్నాము ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా అంటున్నాడు మనము కూడా దేవుని చేత ప్రేమింపబడ్డాం దేవుడు మనల్ని ప్రేమించాడు ఆత్మ వలన పరిశుద్ధపరచబడ్డాం సత్యమును నమ్ముకున్నాము రక్షణ పొందుకున్నాము దాని కొరకు దేవుడు మనను ఆది నుండి ఏర్పాటు చేసుకున్నాడు ఈ వాక్యము వారికే కాదు మనకే వర్తిస్తుంది వారిని బట్టి ఆ రోజుల్లో పౌలు దేవునికి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాడు మనల్ని బట్టి కూడా మనము లేక ఇతరులను బట్టి మనము రక్షణ పొందిన వారిని బట్టి దేవునికి మనము కృతజ్ఞత స్థుతులు చెల్లించుకోవాలి పద్నాలుగు వచనము మీరు ఎలాగో రక్షింపబడి మీరు ఎలాగో రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మల్ని పిలిచెను సువార్త ప్రకటించబడినప్పుడు దేవుడు మన సువార్త ద్వారా మనల్ని పిలుస్తున్నాడు పిలిచాడు ఎందుకు మనం రక్షించబడి యేసుక్రీస్తు వారి యొక్క మహిమను మనము కూడా పొందుకోవాలని పదిహేనుడు కాబట్టి సహోదరులారా నిలకడగా ఉండి మా నోటి మాట వలననైనను మా పత్రిక వలననైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి ఏమైతే బోధించబడినవో దాని ప్రకారంగా నడుచుకోమంటున్నాడు మన ప్రభు అయిన యేస్సు క్రీస్తును మనను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మను స్థిరపచ్చును గాక ఇన్ ఎవరీ గుడ్ డీడ్ అండ్ ఆల్సో ఇన్ ఎవరీ గుడ్ వరల్డ్ ద లార్డ్ మీ ఎస్టాబ్లిష్ యు ప్రభు మళ్ళను స్థిరపచ్చును గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ మా తండ్రి ఈ దినము రెండవ అధ్యాయము రెండవ దశలోనికి పత్రిక చదువుకున్నాం కొన్ని విషయాలు మేము తెలుసుకున్నాం కాబట్టి మీరు మాకు సహాయం చేయండి ఆ వాక్యమును బాగుగా ధ్యానించి హృదయంలో పెట్టుకొని నేను ప్రేమించి వారిగా దీవించమని వాక్యము ద్వారా ఇంకా మేము రక్షణలో స్థిరపరచబడ్డానికి కృప చూపించమని ఏసునామముల వేడుకనుంచి మా తండ్రి ఆమె తండ్రి కుమార సన్నిధి మనకు తోడుగా ఉండిను గాక ఆమెని